डियर्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल डियर्स सक्सेसफुल यूट्यूबर नाकु दग्गरलो उन्नटुवंटि ओक यूट्यूबर नि मीट अवबोतुन्नामु सो बेसिक गा नातो पाटु पक्कने उन्नाडु मन नितिन सो నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు అండ్ అంటే లైటింగ్ కావచ్చు తర్వాత గ్రీన్ స్క్రీన్ క్లాత్ కావచ్చు నాకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా నితిన్ దగ్గర నుంచే నేను తీసుకున్నాను సో చాలా అంటే చాలా హెల్ప్ చేసినాడు నితిన్ది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా క్రియేటివ్గా ఉంటాయి వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఓకే ఇంకా చాలా ఉంది వీడియో తీసేది సో ప్రజెంట్ ఏంటంటే మేము అనుకోలేదు వెళ్తున్నామని అన్ఎక్స్పెక్టెడ్ మీట్ ఇది సో మేము ఏంటంటే నాకు తెలుసు యాక్చువల్గా అంటే వాళ్ళు దిమ్మిగ నూరు అని తెలుసు సో నితిన్కి ఏంటంటే వాళ్ళు ఒక వీడియో పెట్టినారు కదా బ్రో ఆధోని ఫోర్ట్ సో ఆధోని ఫోర్ట్ వీడియో పెట్టినారు సో నితిన్ దాన్ని చూసి కాల్ చేసిన అనమాట బ్రో ఎక్కడ అంటే లేదు బ్రో మన దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు ఒక మనకి ఒక 40 కిలోమీటర్స్ వస్తుందని చెప్పాడు సో అందుకోసం అనమాట మాకు దగ్గరలో నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే మినిమం ఏదో నంద్యాల కావచ్చు లేకుంటే అళ్ళగడ్డ అటు సైడ్ అయి ఉంటుంది అనుకున్నా కానీ వాళ్ళది మాకు దగ్గరలోనే మేము ప్రజెంట్ ఎమ్మిగనూరులో ఉన్నాము సో ఆదూరు నుంచి మాకు ఎమ్మిగనూరు 30 కిలోమీటర్స్ అవుతుంది ఎగ్జాక్ట్ 30 కిలోమీటర్స్ సో మేము 3:30 అట్లా బయలుదేరినాం ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసాము టైం ఎంత 4:15 4:15కి ఇక్కడ వచ్చేసాము మేము సో వాళ్ళకి చెప్పలేదు మేము ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేసాము కానీ రిప్లై అయితే ఇవ్వలేదు నితిన్ చేశాడు నేను చేశాము ఇద్దరికి కూడా రిప్లై లేదు మేబీ వాళ్ళ అకౌంటో కాదో మాకు కూడా తెలియదు అది ఫేక్ అకౌంట్ అని మనకు కూడా తెలియదు ఫేక్ అకౌంట్ అయిండొచ్చు ఎందుకంటే చాలా ఉన్నాయి అలాంటివి సో వాళ్ళకి తెలియదు మాకు తెలుసు మేము వెళ్తున్నామని కానీ వాళ్ళకి తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ ఇది వెళ్దాం ఒకసారి వాళ్ళ దగ్గర మీట్ అవుదాం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయో ప్రతిదీ కవర్ చేద్దాం ఓకే వెళ్ళిపోదాం ఓకే బ్రో నితిన్ పోదామా వెళ్దాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను నేను మాకు ఎక్సైటింగ్ ఉంది అసలు ఎట్లా మాట్లాడాలి అక్కడ పోయి అసలు మేము వాళ్ళకు ఇంత కూడా ఇన్ఫామ్ చేయలేదు అదే ప్రాబ్లము సో ఓకే ఎనీహో వెళ్దాం అక్కడ వెళ్ళి చూద్దాం ఓకే నేను మార్కెటింగ్ ఫీల్డ్ వైపు ఉన్నప్పుడు వచ్చింది బ్రో ఇక్కడ కానీ ఎగ్జాక్ట్ నాకు తెలియదు ఇదే ఊరు వాళ్ళదని నాకే ఎక్కడ ఉంది బ్రో రియల్ అంటే కొంచెం వైబ్రేషన్ మాదిరిగా ఏమవుతుందో ఏమవుతుందేమో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేయర్లేండి సో ఏంటంటే వాళ్ళకి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళింటే మనకు కూడా ధైర్యం ఉండేది సో ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేదు కదా అదే ప్రాబ్లము చూద్దాం ఇక్కడ అడగదాం ఎవరినైనా ఎవరిని అడగాల సో వాళ్ళు ఎట్లా నాకు అదే ఉంది బ్రో రియల్ అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఒక భయం కానీ వెళ్తేనే కొంచెం
ఎస్ ఐడెంటిఫికేషన్ వస్తుంది బ్రో. చూద్దాం బ్రో వీలైతే విలేజ్ విహారీ రాజవాళ్ళగడ్డ అవన్నీ కవర్ చేసేద్దాం టైం దొరికితే. ఇక్కడే అడిగేసాలా బ్రో ఎవరినైనా. ఐ థింక్ మనం సెకండ్ వాళ్ళం అనుకుంటాను వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం. ఇంతకుముందు ఒక హైదరాబాద్ పర్సన్ వచ్చాడు బ్రో సపరేట్ వాళ్ళ కోసం కార్ వేసుకొని వచ్చాడు పాపం అంతలాంగ్ నుంచి వచ్చాడు. మనం సెకండ్ టైం అనుకుంటా. అడిగేద్దాం బ్రో ఇక్కడ ఎక్కడైనా అడిగేద్దాం. ఆ పిల్లవాడిని అడిగితే తెలిసిపోద్ది. తమ్ముడు ఇక్కడ వినోద్ ఎక్కడ? వినోద్ వినోద్ వీడియోస్ చేస్తారు వాళ్ళు. వినోద్ రేట్ వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర ఉంటారా? అట్లా పోతే తిరిగితే లాస్ట్ ఒక అంగడి ఉంటుంది ఇంకా వాళ్ళ అంగడి వాళ్ళ దగ్గర ఇంటికాడే ఉంటారా? ఇంకా ఉండడం ఓకే. తెగ పాపులర్ అయిపోయినట్టున్నాడు బ్రో వినోద్. కానీ ఎక్కడ ఉంది ట్యాంక్? వాళ్ళు ఏమనుకుంటారో అదొక టెన్షన్ బ్రో నాకి. అది తప్ప వేరేది ఏం లేదు నాకు. ఏది ఇది కదా? అదే ఇది ఐ థింక్ మేబీ అయి ఉండొచ్చు బ్రో. ఐ థింక్ ఇదే అనుకుంటా బ్రో ఇదే అనుకుంటా. అంగడి అంటే మేబీ ఇదే ఉంటుంది ఇదే ఉంటుంది. వినోద్ ఇల్లేదేనా? వినోద్ ఇక్కడ ఉన్నాడు కదా. ఓకే ఏం మాట్లాడాలా అసలు నాకు అర్థం కావడం లేదు. సో వెళ్ళాము వినోద్ వాళ్ళ ఊరికి వెళ్ళాము. సో అక్కడ చూసాం వినోద్ని. సో ఆయన ఏంటంటే ఒక యూట్యూబర్కి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్కి ఇంటర్వ్యూ ఇస్తానని మాట ఇచ్చాడంట సో ఈరోజు. సో అందుకోసమే టుమారో రమ్మన్నాడు. సో ఫీలింగ్ చాలా ఎక్సైటింగ్ ఉంది ఎందుకంటే యూట్యూబర్స్ చాలామంది ఏంటంటే దాదాపు వినోద్కి వచ్చేసి 2 lakhs plus 2 lakhs 4 అంటే 2 lakhs 4 సబ్స్క్రైబర్స్ బ్రో 2,04,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఏంటంటే అలాంటి అంత పెద్ద యూట్యూబర్స్ మనలాంటి చిన్న యూట్యూబర్స్ని కలిస్తే సరిగా మాట్లాడరు. అవునవును బ్రో. సో వినోద్ మన దగ్గర కలిశాడు బ్రో. ఫస్ట్ మీరు ఏమన్నారు బ్రో? మీ వీడియోస్ కూడా చూసినాను. సో అదే అంటే వినోద్ కూడా నా వీడియోస్ ర్యాండమ్గా చూసినాడంట. సో మేబీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్ళాము సడన్గా వచ్చేసాడు వినోద్. ఎగ్జైట్ అయిపోయినాడు తాను కూడా ఎగ్జైట్ అయిపోయినాడు మేము ఎగ్జైట్ అయిపోయినాము అసలు అన్ఎక్స్పెక్టెడ్ టైము. సో చెప్పాను కదా మేము వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేయలేదు. సో ఫైనల్గా అయితే వినోద్ మీట్ అయినాము. నంబర్ కూడా పర్సనల్ నెంబర్ ఇచ్చాడు. సో పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చేసాడు. సో టుమారో ఈవినింగ్ 4 o'clock అట్లా మాకు ఇంటర్వ్యూకి రండి బ్రో చేద్దామన్నాడు. చాలా అంటే చాలా మంచివాడు. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. ఫొటోస్ దిగాడు. చాలాసేపు మాట్లాడాడు. కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. చాలా అంటే చాలా మంచి యూట్యూబర్ అబ్బా హరియల్ చెప్పాలంటే. సో మీకు తెలిసిందే విలేజర్స్ అంటే అట్లనే ఉంటాము. మాది కూడా విలేజే. సో మేమంతా మనుషులు ఏ రకంగా ఉన్నా మాట్లాడే విధానం మాత్రం ఒకే రకంగా ఉంటుంది అదనమాట. బ్రో మీరు వినోదని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమన్నారు బ్రో? అసలు గుర్తుపట్టలేదు బ్రో నేను గుర్తుపట్టలే అతన్ని. సో అదనమాట వేరే వాళ్ళకి అడిగితే పోతున్నట్టు చూడండి అదే. సో సడన్గా మేము వెళ్ళేదారికి వచ్చేసినాడు అనమాట. సో ఇంటర్వ్యూ టుమారో ఈవినింగ్ ఉంటుంది. చూద్దాం ఎంతవరకు వస్తుందో ఏమనేది. సో ఇదనమాట ఈరోజు అయితే ఏం కాలేదు ఇంటర్వ్యూ ఏం తీయలేదు. జస్ట్ ఇలాంటి వీడియో రికార్డ్ చేసినాం అంతే వెళ్తున్నాం అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేసాము. సో ఇంటర్వ్యూ వస్తుంది తప్పగా చూడండి. ఎన్కే క్రియేటివ్ టెక్ ఒక్కసారి చూడండి మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది.
సైకిల్ చిన్న సైకిల్ 40 కిలోమీటర్ స్పీడ్ తో పోతుంది పర్ అవర్ 40 కిలోమీటర్స్ అవర్ స్పీడ్ తో పోతుంది అన్నమాట అది ఇంకా అప్లోడ్ చేయలేదు బ్రో అప్లోడ్ చేయలేదు నేను చూసినా అవును బ్రో ఆ సో అలాంటి మైండ్ బ్లోయింగ్ ట్రిక్స్ ఆ సర్ప్రైజ్ ట్రిక్స్ నితిన్ దగ్గర ఉన్నాయి హోమ్ మేడ్ పనికిరాని ఏదో వేస్ట్ ఉంటుందో అలాంటి ఏదైనా కావచ్చు వేస్ట్ మనకి యూజ్ అయ్యే విధంగా అట్లాంటి వీడియోస్ ప్రిపేర్ చేస్తాడు నితిన్ చాలా మంచి తెలివి ఉంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ఇంటి పోయినప్పుడు కూడా ఓకే సో ఇంట్లోనా ఒక ఆటోమొబైల్ స్పేర్స్ ఎట్లుంటాయో ఆ విధంగా ఉన్నాయి సో అంత ఇంట్రెస్ట్ మెకానికల్ అంటే నితిన్కి చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంది మేము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నితిన్కి ఫోన్ చేసి అడుగుతుంటాం అన్నమాట సో నితిన్ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తాడు ఏమన్నా చిన్న 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 ప్రాబ్లమ్ ఎలక్ట్రికల్ పరంగా ఏదున్నా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు సో ఇదన్నమాట తమ్ముడు ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డియర్స్ ఖచ్చితంగా మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే డియర్స్ బేసిక్ యూట్యూబ్ బేసిక్ యూట్యూబర్స్కి ఎఫర్ట్ ఇస్తే చాలా అంటే మర్చిపోలేరు అంటే మేము మర్చిపోము అంతలా గుర్తుపెట్టుకుంటాం అన్నమాట మీరు చిన్న ఇచ్చే లైక్ అండ్ కామెంట్ చాలా వాల్యుబుల్ ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం మిస్ బ్రో కామెంట్ పెట్టినప్పుడు ఎంత ఫీలింగ్ వస్తుంది బ్రో బ్రో చాలా మంచి ఫీలింగ్ అదే పని ఉంటాం బ్రో మనం కామెంట్స్ కోసం అదే అన్నమాట సో ఓకే ఇదనమాట ఇవాళ వీడియో నేను ఇంటర్వ్యూ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అప్లోడ్ చేస్తాను అది కూడా వస్తుంది ఓకే తమ్ముడి ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొత్త ఛానల్ నేమ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే డోంట్ వరీ ఇస్మార్ట్ వినోద్ టోటల్ ఇంటర్వ్యూ బయోగ్రఫీ ఏంటి అనేది మొత్తం అడిగిద్దాం ఆయన్ని ఆయన్ని తలకాయ తినేద్దాం అంటే మరీ ఆ విధంగా అనుకోకండి జస్ట్ ఓన్లీ ఫర్ ఫన్ అనమాట అంతే ఓకే సో ఇదనమాట ఐ హోప్ యు ఆల్ అందరికీ నచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా అంతే ఇంకా ఏం లేదు ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం